డెలివరీ తర్వాత భార్య భర్తలు ఎంతకాలం దూరంగా ఉండాలి అనే విషయం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ హెల్త్ కేర్. నేను డాక్టర్ గీత, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్ ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్, గీతా హాస్పిటల్ వరంగల్. డెలివరీ అంటే నార్మల్ డెలివరీ కావచ్చు, సీజేరియన్ సెక్షన్ కావచ్చు. నార్మల్ డెలివరీ అంటే యోని మార్గాన్ని ఒక 2 ఇంచెస్ పెద్దదిగా చేసి డెలివరీ చేస్తూ ఉంటారు. దీన్ని ఎపిసియాటమీ అని అంటూ ఉంటారు. గుడ్లు మానడానికి దాదాపుగా 6 నుంచి 8 వారాలు టైం పడుతూ ఉంటుంది. అది సిజేరియన్ సెక్షన్ అనుకోండి, మీకు లోవర్ అబ్డామిన్ మీద స్కిన్ మీద ఒక కట్ ఇస్తారు, అబ్డామిన్ని లేయర్స్గా ఓపెన్ చేసి యూట్రస్ని ఓపెన్ చేసి బేబీని డెలివరీ చేస్తూ ఉంటారు. స్కిన్ మీద ఉన్న కట్ మానడానికి మీకు 3-4 వారాల టైం పడుతూ ఉంటుంది. కానీ లోపల లేయర్గా వేసిన కుట్లు అవి మానడానికి దాదాపుగా 3 నెలల కాలం పడుతూ ఉంటుంది. అంతేకాకుండా యూట్రస్ మీద ఇచ్చిన కట్టు పూర్తిగా మానడానికి దాదాపుగా 2 సంవత్సరాల కాలం పడుతూ ఉంటుంది. అందువల్లనే మేము ఒక ప్రెగ్నెన్సీకి మరొక ప్రెగ్నెన్సీకి మినిమం 2 ఇయర్స్ గ్యాప్ ఉండాలని చెప్తూ ఉంటాము. డెలివరీ తర్వాత ఈ పెద్దగా అయిన యూట్రస్ క్రమంగా ఇది చిన్నగా అయిపోయి ఇది పూర్వపు స్థితికి వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని ఇన్వల్యూషన్ ఆఫ్ ద యూట్రస్ అని అంటూ ఉంటారు. మీకు డెలివరీ తర్వాత నుంచి యూట్రస్ లో ఉండే ఎండోమెట్రియం లేయర్ మరియు ఈ ప్లాజెంటల్ బిట్స్ ఇవన్నీ కలగలిపి మీకు బ్లీడింగ్ రూపంలో వస్తూ ఉంటుంది. ఈ బ్లీడింగ్ దాదాపుగా కొంతమందికి 6 నుంచి 8 వారాలు ఉంటుంది, మరికొంతమందికి 3 మంత్స్ కూడా ఉంటూ ఉంటుంది. ఈ వెజైనల్ డిశ్చార్జ్ అవుతూ ఉన్నప్పుడు గర్భాశయ ముఖద్వారము యూజువల్ గా ఓపెన్ గా ఉంటూ ఉంటుంది. ఈ టైంలో కలిక వల్ల ఇన్ఫెక్షన్ రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది. పైగా ఈ ఎపిసియాటమీ కుట్లు బాగా నొప్పిగా ఉండడం, తర్వాత ఈ అబ్డోమిన్ మీద వేసిన కుట్లు ఇవి కూడా బాగా నొప్పిగా ఉండి మానడానికి దాదాపుగా 3 నెలల కాలం పడుతూ ఉంటుంది. డెలివరీ తర్వాత స్త్రీలు యూజువల్గా శారీరకంగాను మానసికంగాను చాలా వీక్గా ఉంటారు. కొత్తగా పుట్టిన బిడ్డ బాధ్యత కూడా వీళ్ళకి అదనంగా ఉంటూ ఉంటుంది. బాడీ పెయిన్స్ ఉంటాయి, తర్వాత వెజైనల్ డిశ్చార్జ్, నిద్రలేమి, అంటే బిడ్డకు ప్రతి 3 గంటలకు ఒకసారి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. రాత్రిలో వీళ్ళకు సరిగ్గా నిద్ర ఉండదు, ఇరిటేషన్ ఉంటుంది, మరికొంతమందికి డిప్రెషన్ కూడా వస్తూ ఉంటుంది. దీన్ని ప్యూపరల్ సైకోసిస్, లేదు ప్యూపరల్ డిప్రెషన్ అని కూడా అంటూ ఉంటారు. కొంతమంది బాలింతలకు డెలివరీ తర్వాత ఇలా వస్తూ ఉంటుంది. ఈ డిప్రెషన్ తీవ్రతను బట్టి సైకియాట్రిస్ట్ని కలవలసి ఉంటుంది. దీనికి తప్పకుండా ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఈ ప్యూపరల్ సైకోసిస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నాది ఒక డెడికేటెడ్ వీడియో ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. ఈ రోజుల్లో మనం అందరివి కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్, అంటే చాలా చిన్న ఫ్యామిలీస్. పూర్వపు రోజుల్లో అయితే అమ్మలు అమ్మమ్మలు అందరూ ఉండేవాళ్ళు కాబట్టి బిడ్డ యొక్క బాధ్యతను కూడా వాళ్ళు ఎక్కువగా పాల్పంచుకునేవాళ్ళు కాబట్టి తల్లి మీద ఎక్కువ బాధ్యత ఉండకపోయేది. కానీ ఇప్పుడు మనం అందరివి ఇప్పుడు చిన్న ఫ్యామిలీస్, పైగా చూడ్డానికి కూడా వచ్చిన వాళ్ళు ఎక్కువ రోజులు కూడా వీళ్ళతో ఉండలేకపోవచ్చు. మొదటి ప్రెగ్నెన్సీ కాకుండా 2వ ప్రెగ్నెన్సీ అనుకోండి, కొత్తగా పుట్టిన బిడ్డ బాధ్యతలే కాకుండా ఇదివరకు పుట్టిన బిడ్డ బాధ్యతలు చూసుకోవడం, ఇంటి పని, వంట పని, ఇవన్నీ కలగలిపి స్త్రీకి ఎక్కువగా స్ట్రెస్, స్ట్రెయిన్, ఇరిటేషను, నిద్రలేమి ఇవన్నీ కలగజేస్తూ ఉంటుంది. స్త్రీలు ఈ టైంలో అసలు శృంగారం గురించి ఆలోచించడానికి కూడా వీళ్ళు ఇష్టాన్ని చూపరు. మామూలుగా అయితే బ్రెస్ట్ ఫీడింగ్ బాగా ఇస్తున్న వాళ్ళలో పీరియడ్స్ అనేది చాలా లేట్గా వస్తూ ఉంటుంది. మరికొంతమందికి 6 నుంచి 8 వారాలకే బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉన్నా కూడా పీరియడ్ వస్తుంది. పీరియడ్ రాలేదు అనుకోండి, దీన్ని లాక్టేటింగ్ అమెనోరియా అంటూ ఉంటారు. కాకుంటే చాలా మందికి ఒక అపోహ ఉంది, బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నన్ని రోజులు ప్రెగ్నెన్సీ రాదు అని వీళ్ళు అపోహ పడుతూ ఉంటారు. ఇది కేవలం ఒక అపోహ మాత్రమే, ఇందులో నిజమైతే లేదు. కొంతమందికి డెలివరీ తర్వాత బ్లీడింగ్ కంటిన్యూస్గా అయి ఆగిపోతూ ఉంటుంది, మరికొంతమందికి బ్లీడింగ్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి
ఈ అప్పుడప్పుడు కనిపించినప్పుడు ఈ బ్లీడింగ్లో వీళ్ళకి యాక్చువల్ పీరియడ్ కూడా కలిసిపోతూ ఉంటుంది. వీళ్ళు దీన్ని అసలు నోటీస్ చేయరు. కొన్నిసార్లు ఈ ఓవులేషన్ స్టార్ట్ అయిపోవడం, ప్రెగ్నెంట్ కూడా అయిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కాకుంటే వీళ్ళు వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చిన విషయాన్ని కూడా వీళ్ళు నోటీస్ చేయలేరు. కాకుంటే వీళ్ళకి అనుమానం వచ్చి చూసుకునేసరికి దాదాపుగా వీళ్ళు 4వ నెలలో కూడా ఉంటూ ఉంటారు. మొదటిసారి మీ పీరియడ్ ఎప్పుడు వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించి మీకు కావలసిన గర్భ నిరోధక సాధనాన్ని మీరు మీ లైఫ్ స్టైల్కు తగ్గట్టుది ఒకటి ఎంచుకోండి. ఈ విషయంలో మీ గైనకాలజిస్టులు మీకెంతో సహకరిస్తారు. మీకు ఇంజెక్షన్ కావాలంటే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. మీరు 3 నెలలకు ఒక ఇంజెక్షన్ చొప్పున తీసుకున్నప్పుడు తప్పకుండా ప్రెగ్నెన్సీని రాకుండా నివారించవచ్చు. లేదు ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ మీకు వద్దు అనుకున్నప్పుడు మీకు పీరియడ్ వచ్చిన 2వ రోజునే మీరు డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు మీకు కాపర్ టీ అనే డివైస్ని కూడా అడ్వైస్ చేస్తారు. ఈ కాపర్ టీని యూట్రస్లో పెడతారు. ఇది దాదాపుగా మీరు 3 సంవత్సరాల కాలం ఉంచుకోవచ్చు. లేదు 5 సంవత్సరాల కాలం కూడా మీకు పిల్లలు వద్దు అనుకున్నప్పుడు యూట్రస్లో సేఫ్గా ఉంచుకోవచ్చు. కాకుంటే కాపర్టీ తీసుకుంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకుంటే ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే. మీకు మొదటి 3 నెలలు నిండిన వెంటనే మీరు ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు బరువు తగ్గడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వీడియోను చూస్తున్న పురుషులు మీ భార్యలకి సహకరించండి. బిడ్డ బాధ్యతలో మీరు పాల్పంచుకోండి. వాళ్ళకి మంచి గర్భ నిరోధక సాధనాన్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పించండి. వాళ్ళకి తప్పకుండా తిరిగి ప్రెగ్నెన్సీ వెంటనే రాదు అనే భరోసా ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా కలయికకు ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళకు ఉండే అనుమానాలను భయాలను మీరు మొదట పోగొట్టండి. ఆ తర్వాత మీ కలయికను ప్లాన్ చేసుకోండి. మీరు మీ కలయికను ప్లాన్ చేసుకునే ముందు తప్పకుండా డాక్టర్ని సంప్రదించి వాళ్ళ సలహా మేర గర్భ నిరోధక సాధనాన్ని చూస్ చేసుకుని అంటే 3 నెలల తర్వాత మీ కలయికను ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. మీకు ఇంకా ఈ టాపిక్ మీద ఏమైనా అనుమానాలు ఉంటే తప్పకుండా మీరు కామెంట్ రూపంలో పెట్టండి. లేదు వరంగల్లో కానీ వరంగల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ స్క్రోల్ అయ్యే నెంబర్ ద్వారా నన్ను కన్సల్టేషన్ కూడా డైరెక్ట్గా కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.